Kerala sambar antandi, then kavalsina padarthalu into chuddam. Kerala sambar tayar cheyadaniki kavalsina padarthalu. Kandipappu, 1 cup. Chintapandu gujju, taginanta. Pachi kobbari turumu, 1 cup. Bendakai mukkalu, 1 cup. Tarigina munakkadalu, 2. Tarigina ullipayalu, 2. Vankayalu, 2. Tomato, 1. Karivepaku, 2 remmalu. Popu dinisulu, 1 teaspoon. Endumirupakayalu, 4. Mentulu, 1 teaspoon. Daniyalu, 1 tablespoon. Jeelakarra, 1 tablespoon. Miriyalu, 1 teaspoon. Tarigina pachimirupakayalu, 2. Uppu, taginanta. Velluli rebbalu, 4. Inguva, chitikedu. Pasupu, chitikedu. Noone, 4 tablespoonlu. Kavalsina padarthalu chesesam kada, Srilata garu, munduga em cheyali? Munduga konni ingredients fry chesukovali. Okay. Then vatini mix chesukovali. Okay. Koddiga jeelakarra. Jeelakarra, okay. Black pepper, miriyalu. Koddiga daniyalu. Okay. కొంచెం మెంతులు ఎండు మిర్చి అండ్ కొబ్బరి తురుము మనది సాంబార్ వచ్చేసి కేరళ సాంబార్ కదా అవును దానికి మెయిన్ ఇంగ్రీడియంట్ కొబ్బరి కాబట్టి కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి ఓకే పచ్చి కొబ్బరి కదా యా ఓకే సో కేరళ సాంబార్ చేయాలని ఎందుకు అనిపించింది అది మీరు చేస్తుంటారా బాగా ఇంట్లో యా చేస్తుంటాను మా హస్బెండ్ కి కూడా చాలా ఇష్టం అవునా ఓకే కేరళలో ఎవరు ఉంటారో చుట్టాలు లేదు మేము యాక్చువల్ గా మా మ్యారేజ్ అయిన కొత్తలో వెళ్ళాము అక్కడ ఇంకా కేరళ సాంబార్ తోనే కేరళకి వెళ్ళారన్నమాట హనీమూన్ కి యా హనీమూన్ కి కేరళకి వెళ్ళాము అక్కడ అంతా బాగుంటుంది కదా గ్రీనరీ యా చాలా బాగుంటుంది చాలా అండ్ ఫుడ్ కూడా కోకోనట్ ఆయిల్ తో చేస్తారు యా కోకోనట్ ఆయిల్ తో చేస్తారు అండ్ ప్రతి రెసిపీలో కోకోనట్ ఉంటుంది యా అవును ఓకే సో అక్కడ సాంబార్ నచ్చింది అన్నమాట మీకు యా సో ఇది ఫ్రై అయిపోయింది కదా యా పేస్ట్ చేసుకోవాలా మనం యా అవునండి పేస్ట్ చేసుకోవాలి మిక్సీ జార్లోకి తీసుకుందాం సో ఇది సాంబార్ పొడిలా అన్నమాట మెయిన్ సరిపోతుందా యా ఓకే సో మనం పొడి రెడీగా ఉంది నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి స్టాన్ చేయనా యా చేయండి ముందుగా మనకి సరిపడంత ఆయిల్ వేసుకోవాలి నెక్స్ట్ పోపు గింజలు కొంచెం వేడెక్కాక నెక్స్ట్ ఆనియన్ కొద్దిగా కరివేపాకు దాని తర్వాత గ్రీన్ చిల్లీ పచ్చిమిరపకాయలు కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి బ్రౌనిష్ కలర్ సో ఇక్కడ మనం సాంబార్ ఇలా చేసుకోం కదా అవునండి ఇలా ముందుగా వేయించుకొని అలా చేసుకోం లాస్ట్ కావాలి తాలింపు వేసుకుంటాం మనం వెల్లుల్లి రెబ్బలు వెల్లుల్లి రెబ్బలు కొంచెం పసుపు పసుపు ఓకే ఇంకేంటి మీ హాబీస్ నేను ఎంఎస్సీ కాస్మెటాలజీ ఫినిష్ చేశాను ఏం చేశారు ఎంఎస్సీ కాస్మెటాలజీ వావ్ అండ్ ఐ రన్ ఏ సెలూన్ ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటాను ఓకే ఫైన్ మునక్కాయలు మునక్కాయలు ఓకే ఇది కూడా ముందుగా వేయించేస్తున్నారా యా కొద్దిగా మగ్గని ఇవ్వాలి క్యాప్ పెట్టేసుకుని పెడదామా యా ఓకే కొంచెం ఉడకనిద్దాం శ్రీలత గారు చూద్దామా యా ఉడికిందేమో ఎస్ దీంట్లో బ్రింజాల్ వేసుకోవాలండి ఏ వేస్తేనే వేసుకోవచ్చా వంకాయ బదులు అది సాంబార్లోకి మనకి ఏదైతే బాగుంటుందో ఏది ఇష్టమో అది బెండకాయలు ఓకే యా బెండకాయలు సో అన్నీ ముందుగా ఫ్రై చేసేస్తున్నారనమాట యా ఫ్రై చేసేయాలి బాగా ఉడికిపోవాలా ఇప్పుడే లేదంటే వాటర్లో లేదండి తర్వాత మనం పులుసు పోస్తాం కదా దాంట్లో కూడా ఉడికిపోతాయి ఇది కొంచెం ఉడికిన తర్వాత టమాటోస్ వేసుకోవాలి ఓకే So,
సో మీరు బ్యూటీ సలూన్ ఎన్ని ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నారండి? నేను వర్క్ చేశాను, లాస్ట్ 4 ఇయర్స్ నుండి నేను రన్ చేస్తున్నాను. ఓకే, సో మాకు న్యాచురల్ టిప్ ఏమైనా ఇవ్వగలరా? నా దగ్గరికి వచ్చే కస్టమర్స్ ఎలా ఉంటారంటే, నాకు హెయిర్ పెరగట్లేదు, హెయిర్ లాస్ వస్తుంది అండ్ డాండ్రఫ్ వస్తుంది, దేనివల్ల అని అడుగుతుంటారనమాట. అయితే నేను వాళ్ళకి కొన్ని కొన్ని చిట్కాస్ చెప్తుంటాను. వాళ్ళు హెన్నా పెట్టుకుంటా అని వాళ్ళు ఉంటే వాళ్ళకి కొంచెం ఎగ్ కానీ దాంట్లో బీట్రూట్ అలోవీరా గుజ్జు ఉంటుంది కదా, అలా వేసుకొని పెట్టుకొని. బీట్రూట్ అంటే కలర్ కోసమా? యా, కలర్ కోసం. మాయిశ్చరైజర్ అవన్నీ ఉంటాయి అన్నమాట. వీక్లీ ట్వైస్ కానీ మనం మాయిశ్చరైజర్ అనేది హెయిర్ కి అప్లై చేస్తుంటే, కండిషనింగ్ అనమాట, అది అప్లై చేస్తుంటే హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది, హెయిర్ లాస్ తగ్గిపోతుంది అనమాట. ఇంకోటి ఆయిలీ స్కాల్ప్ అది ఉంటే ఎక్కువ నిమ్మకాయ సంబంధించింది యూస్ చేయమని చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, మంచి టిప్ అందించారు. అలాగే మనం వంటల్లో కూడా ఎక్కువ వాడుతూ ఉండడం వల్ల ప్రోటీన్స్ వస్తూ ఉంటాయి మనకి. సో ఇది ఉడికిపోయింది కదా, దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాం మనం. తొందరగా ఉడికిపోతుంది. సో మీ వారి మీద ఏమైనా ఎక్స్పెరిమెంట్స్ చేసినారా మీరు, అంటే మీ బ్యూటీ సలూన్ లో చేసేవన్నీ? చేస్తుంటారు అప్పుడప్పుడు అండి. అప్పుడప్పుడు చేస్తుంటారా? ఓకే, సో ఇది బాగా ఉడికిపోయినట్టే ఉంది. యా, మనం దీంట్లో తగినంత చింతపండు గుజ్జు, యా గుజ్జు వేసుకోవాలి. సో వాటర్ ఎప్పుడు యాడ్ చేస్తున్నారు? వాటర్ కాదా, అదేంటిది? ఉడికించి పెట్టుకున్న పప్పు, కందిపప్పు. యా, కందిపప్పు. కందిపప్పు ఉడికించి పెట్టుకున్నారు వాటర్ లో. యా, ఓకే, అది యాడ్ చేస్తున్నారా? యా. ఓకే ఓకే, ఫైనల్గా మెయిన్ ఇంగ్రీడియంట్ వేసేసారు. అన్నీ వేసిన తర్వాత మనకి ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. చేసుకోవాలా ఇప్పుడు? చేసుకుందాం. చాలా? యా. ఏమేస్తున్నారు? పౌడర్? యా, మనం ముందు చేసి పెట్టుకున్నాం కదా. అది కేరళ టేస్ట్ ఇస్తుంది కదా బాగా. దాంతోపాటు కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఇంగువ, ఓకే. కొన్ని వాటర్ పోసుకుందాం మనం, కొంచెం చిక్కగా అయింది కదా, మరి గ్రేవీలా అయిపోతుంది. యా, ఓకే కదా. యా, కొంచెం మరిగిన తర్వాత అయిపోతుంది. కొంచెం మరిగిన తర్వాత అయిపోతుందా? యా, ఓకే, అన్ని వేసేసారు కదా. ఓకే, శ్రీలత గారు మరిగింది ఏమో చూద్దామా? యా, ఎస్, స్మెల్ చాలా బాగా వస్తుంది. అయిపోయినట్టన్నా మరి? అయిపోయిందండి. ఇంగువ వేసారు కదా లాస్ట్లో, అది బాగుంది. ఇదిగోండి కేరళ సాంబార్. ఓకే, చూసారు కదండి, కేరళ సాంబార్ రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చూద్దామా. కేరళ సాంబార్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో జీలకర్ర, మిరియాలు, ధనియాలు, మెంతులు, ఎండుమిరపకాయలు, పచ్చి కొబ్బరి తురుము వేసి వేయించి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. కందిపప్పు ఉడికించి పెట్టుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, పసుపు వేసి వేయించాలి. దీనిలో తరిగిన మునక్కాడలు వేసి వేగాక వంకాయ ముక్కలు, బెండకాయ ముక్కలు, టొమాటో ముక్కలు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఉప్పు, చింతపండు గుజ్జు, ఉడికించిన కందిపప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి మరగనివ్వాలి. ఆ తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పొడి ఇంగువ వేసి మరి కాస్త మరగనివ్వాలి. అంతే, కేరళ సాంబారు రెడీ.